సో ఇదంతా మనకి రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి అంటే, సో కొంచెం వి కెన్ ట్రై, వి కెన్ హెల్ప్. సో నార్మల్గా జరిగే ప్రాసెస్ని కొంచెం మనం హెల్ప్ చేసి ఐయుఐ ప్రాసెస్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఐయుఐ అనేది సింపుల్ ప్రాసెస్. సో ఐయుఐ ఈజ్ లైక్ నార్మల్ ప్రెగ్నెన్సీ ఓన్లీ, కాకపోతే మనం వీఆర్ గివింగ్ ఎక్స్ట్రా హెల్ప్. సో ఈ ఐయుఐ ప్రాసెస్ అంటే ఏంటి అంటే ఇంట్రా యుట్రైన్ ఇన్సెమినేషన్. సో ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తాము అంటే, సో మనము పీరియడ్ వచ్చిన తర్వాత 2 రోజుల నుంచి సో మనం అండం పెరగడానికి టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాము. అండ్ ఆ అండం ఎంతవరకు పెరుగుతుంది, సో సరిగ్గా పెరుగుతుందా లేదా అని మనం ఆల్టర్నేట్ డే స్కాన్స్ చేస్తూ ఉంటాము. అండ్ అది ఒక డామినెంట్ సైజ్కి అరౌండ్ 18-20 mm సైజ్ వచ్చాక అది రప్చర్ అయ్యి మనకి ఎగ్ అనేది రిలీజ్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాము. సో ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 36 అవర్స్ తర్వాత, సో అప్పుడు మనము భర్త వీర్యకణాలు అనేది తీసుకొని, సో దీన్ని మనం ల్యాబ్లో వాష్ చేసి డైరెక్ట్గా ఒక చిన్న క్యాన్లా ద్వారా భర్త వీర్యకణాలు గర్భసంచిలో వేయటం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ ఇట్స్ లైక్ నార్మల్ ఓన్లీ, బట్ ఎక్స్ట్రా హెల్ప్ ఈజ్ గివెన్. సో నార్మల్గా భార్యాభర్త కలిసినప్పుడు మనకు వీర్యకణాలు అనేవి యోనిలో డిపాజిట్ అవుతాయి. సో ఈ ఐయుఐ ప్రాసెస్లో ఏంటంటే మనము డైరెక్ట్ గర్భసంచిలో వేస్తున్నాము. సో ఇది మనకి మేల్ ఫ్యాక్టర్ అంటే భర్తలో కదలిక, వీర్యకణాల కదలిక సరిగ్గా లేకపోవడము ఇలాంటి వాళ్ళకి మనకి యూజ్ అవుతుంది. అండ్ సో కొద్దిమంది ఆడవాళ్ళలో వాళ్ళ సెక్రీషన్స్లో యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ అని ఉంటాయి. సో ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా మనము ఐయుఐ ప్రాసెస్ అనేది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఎన్ని సైకిల్స్ చేయొచ్చు, సో ఐయుఐ ఏమైనా అనస్థీషియా ఇస్తారా ఏంటి, ఇవన్నీ కామన్గా వచ్చే డౌట్స్. సో ఐయుఐ అనేది ఇట్స్ లైక్ నార్మల్ ప్రాసెస్ ఓన్లీ. సో మనకి ఎలా అయితే ఇంటర్నల్ స్కాన్ చేస్తామో, దట్ ఈస్ లైక్ టీవీఎస్ స్కాన్ ఎలా చేస్తామో అదే అలా ప్రొసీజర్ ద్వారానే, సో చిన్న క్యాన్ల ద్వారా మనం భర్త వీర్యకణాలు అనేవి గర్భసంచిలో వేయడం జరుగుతుంది. సో ఇది ఎలాంటి పెయిన్ ఉండదు, ఎలాంటి మత్తు ఇవ్వము. అండ్ చాలామందికి అపోహ ఏంటంటే తర్వాత ఏమైనా బెడ్ రెస్ట్ తీసుకోవాలా ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో నో బెడ్ రెస్ట్ నథింగ్. సో మనం వీర్యకణాలు వేసిన తర్వాత ఒక 1/2 hour రెస్ట్లో ఉంటే సరిపోతుంది. తర్వాత ఎటువంటి బెడ్ రెస్ట్ అది ఏమీ అవసరం ఉండదు. సో ఒక 2 weeks తర్వాత మనం టాబ్లెట్స్ కంటిన్యూ చేయమని చెప్తాము. ఒక 20 days తర్వాత ఒక 2 weeks మనం ప్రెగ్నెన్సీ డేట్ రాలేదు అంటే ప్రెగ్నెన్సీ నిలబడిందో లేదో టెస్ట్ చేసుకుంటాము. సో ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ దెన్ వెరీ హ్యాపీ. సో ఇట్స్ ఎ గుడ్ న్యూస్. సో ప్రెగ్నెన్సీ ఈజ్ పాజిటివ్. Sudha Fertility Center, Banjara Hills, Hyderabad.